హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు అలాగే ఏపీ రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ డ్రైవర్లకు అయితే ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. చూసిన వారందరూ వెళ్ళిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. మీ నుంచి కోరుకుంటుంది ఒక లైక్ మాత్రమే. అలాగే గ్రామం మరియు వార్డు వాలంటీర్ మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వాలంటీర్ మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అప్పటికప్పుడు నేను తెలియజేస్తుంటాను. కాబట్టి మన వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు, గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు అలాగే ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విధంగా టీషర్ట్లు అనేవి ఇవ్వబోతున్నారు. అంటే ఇవి ఎందుకంటే ముఖ్యంగా ఇంటింటికి రేషన్ అనేది డోర్ డెలివరీ చేస్తారు కాబట్టి మెయిన్గా పర్పస్ మీద చూసినట్లయితే రేషన్ డెలివరీ వెహికల్స్ డ్రైవర్లకు అయితే ఖచ్చితంగా ఇస్తారు. దాంతోపాటు వీళ్ళతో ట్రావెల్ అనేటువంటి వాలంటీర్లు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం అయితే మనకైతే 50% అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవైతే వీళ్ళకైతే ముఖ్యంగా కేటాయించబడుతుంది. సో చూసినట్లయితే మనకి ఈ టీషర్ట్ పైన ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడు లేని విధంగా మెరుగుపరిచిన నాణ్యమైన బియ్యం అనే మెయిన్ హెడ్లైన్తో ఈ విధంగా మధ్యస్థ సన్నబియ్యం అనే ఒక లోగోతో ఈ విధంగా మనకైతే డిజైన్ చేయనటువంటి టీషర్ట్లు అయితే మనకైతే ఇవ్వబోతున్నారు సీఎం జగన్ గారు. అయితే ఈ నెల 21వ తేదీన ఏ విధంగా వాహనాలు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే బెంచ్ సర్కిల్ వేదికగా ఈ నెల 21న 3 జిల్లాల స్థాయిలో ఇంటింటా రేషన్ పంపిణీ చేసే మినీ వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ గుంటూరు జిల్లాకు చెందినటువంటి 2503 వాహనాలను ఆ రోజు ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గారు అయితే ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటింటా రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 9260 వాహనాలు అయితే సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ రోజు ఈ యొక్క టీషర్ట్లు కూడా డ్రైవర్లు కూడా వాళ్ళతో పాటుగా వ్యాన్లోనే ఉంటాయి. సో ప్రత్యేకించి అయితే ఎవరు వెహికల్లోనే ఆల్రెడీ ఈ యొక్క కిట్లు అనేవి ఉంటాయి. సో వీళ్ళతో పాటు ట్రావెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయకులు అయినటువంటి అంటే వాలంటీర్ సహాయం చేసినట్లయితే వాళ్ళు కూడా టీషర్ట్లు ఇస్తారు. వాళ్ళతో పాటు ఎవరైనా హెల్పర్లు వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ టీషర్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుందని మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మిత్రులకి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి. ఈ వీడియోకి లైక్ చేస్తాను కోరుకుంటున్నాను. జై హింద్.